అందరికి చేసిన ఆల్రెడీ ఉద్యోగుల యొక్క ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐక్య వేదిక పక్షాన నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన డిమాండ్లు సోదరులు ఇప్పటికే వివరించారు. అందులో భాగంగా సిపిఎస్ ను రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే బిఆర్సి నివేదికలు ఇచ్చినటువంటి 23 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాన్ని నాంచివేత వైఖరిని అవలంబిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని ఈ సందర్భంగా మేము ఎండగడతా ఉన్నాం. బేషరతుగా వెంటనే పబ్లిక్ డొమైన్లో ఆ నివేదికను బహిరంగ పరచాలని చెప్పి ఫిట్మెంట్ను 1/7/2018 నుంచి 63% ఫిట్మెంట్తోని బీఆర్సీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సమానమైనటువంటి పనికి సమాన వేతనాన్ని పొందకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనాన్ని మంజూరు చేయాలని చెప్పి జగిత్యాల జిల్లా ఐక్య వేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. పక్షాన మండల కేంద్రాల్లో తర్వాత పాఠశాలలలో తమ పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ కార్యాలయాల ముందు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చౌక్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పిఆర్సీ 2018 నుంచి అమలు చేయాల్సినటువంటి అంశం, అలాగే చాలా డిమాండ్లు కూడా ఇప్పుడు 2018లో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా ఒక్కటి నెరవేర్చకుండా దాటవేస్తున్నటువంటి విధానం కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో చాలా దశల వారీగా మేము ఇప్పటికీ ఎన్నో పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొదటి దశలో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, కొన్ని మధ్య రాష్ట్ర కార్యాలయంలో కూడా చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం కూడా చలించకుండా ఒక మొండి వైఖరి, ఒక నిరంకుశ వైఖరిని పాటిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం. మాకు నిజంగా రావాల్సినటువంటిది అది మీరు ఇచ్చేటువంటిది కాదు. బీఆర్సీ ఇవ్వాల్సిందే. 2012 సంవత్సరాలు గడిచిపోయింది. కనీసం ఐఆర్ లేదు. మనతో పాటు విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఐఆర్ ఇస్తూ ఉన్నాడు. ఉద్యోగుల ప్రమోషన్లు జరిగిపోయినాయి. మరి మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి విధానం కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీలు మన రాష్ట్రంలో ఇప్పటికీ వచ్చేసినాయి. ఒక పక్క కోవిడ్ మూలంగా విద్య విదూరమైనటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు దూరంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టకుండా ఇప్పుడు 1 ఫిబ్రవరి నుంచి 9వ-10వ తరగతి ఆ పై తరగతులన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ పరంగా శానిటేషన్ కార్యక్రమాలు ఏం లేవు, నిధులు లేవు. మమ్మల్ని మా చేతులు మా పైన పెట్టి, బాధితులు మా మీద పెట్టేసి పనులు చేపిస్తున్నటువంటి ఒక విధానం పూర్తి నిర్లక్ష్యంగా కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈరోజు మేము చేస్తున్నటువంటి ధర్నా మూలంగానైనా పనులు నెరవేర్చాలని కోరుతూ, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఐక్య వేదిక పక్షాన మా యొక్క డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి వేడుకుంటా ఉన్నాం. మాకు రావాల్సిన రాజ్యాంగ బద్దంగా రావాల్సిన మా డిమాండ్లన్నింటినీ ముఖ్యమంత్రి గారు స్వయంగా
చేస్తున్నారని ఒప్పుకొని కూడా ఈనాటికి 32 నెలలు గడుస్తున్నప్పటికీ పిఆర్సీని అమలు చేయలేదు. ఈ పిఆర్సీని అమలుతో పాటు ఈ పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా మన పాఠశాలలకు సంబంధించిన కనీస వసతులు కల్పించకుండా తర్వాత ఈ డిమాండ్స్ను కూడా ఖచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసి ఉద్దృతం చేసి సీఎం గారిని మెడల్ వన్ చేయడం సరే మా కోరికలను సాధించుకుంటాం. అట్లాగే ఈరోజు శాంతియుతంగా హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో మా రాష్ట్ర నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీరు ఖచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. సీఎం యొక్క మొండి వైఖరికి నిరసనగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిరసనగా పిఆర్సీ ప్రకటించి కూడా ఇప్పటికీ 32 నెలల నుండి కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా ఇప్పటికైనా కూడా పిఆర్సీని ప్రకటించి ఆ యొక్క మా యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేస్తున్న మా రాష్ట్ర నాయకులను అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి గాంధీనగర్ పిఎస్కు తరలించి వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఈ పక్షాన మేము కోరడమైంది. అదేవిధంగా ప్రభుత్వం మొండి వైఖరి ఇదే విధంగా ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో ఇంకా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా తీవ్రతరం చేస్తామని ఈ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మే 16, 2018 ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ, తగు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మరి అన్ని జిల్లా కేంద్రాల మండల కేంద్రాల్లో పాఠశాల స్థాయి లోపల ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుగుణంగా తగు ఉత్తర్వులు ఇవ్వట్లేదు. కానీ ఇవాళ మన పేపర్ లోపల మాత్రం సమాజంలో వీళ్ళకు చాలా జీతాలు ఉన్నాయనే రీతిలోపల ఒక మెసేజ్ మాత్రం పాస్ చేస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఇవాళ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అంతా కూడా కీలకంగా పనిచేసినటువంటి సందర్భం మీరు చూసి ఉన్నారు. మరి వారి యొక్క గొంతెమ్మ కోరికలు కాదు ఇవి, న్యాయబద్ధంగా రావాల్సినటువంటి డిమాండ్ల సాధన కోసం ఇవాళ మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర నాయకులు ఇవాళ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద చేసినటువంటి చిన్న నిరసన కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రజాసమయబద్ధంగా చేస్తూ ఉంటే ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం నిజంగా దారుణం. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే నిలబెట్టుకోవడానికి తగు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్సీని వెంటనే ప్రకటించాలి, సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందేలా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తగు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి మేము జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్య వేదిక ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నది. తగు ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో కూడా భవిష్యత్తులో మా తీవ్రతరంగా మేము ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తూ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల డిమాండ్లను వెంటనే సిపిఎస్ విధానాన్ని వెంటనే సిపిఎస్ విధానాన్ని వెంటనే టిఆర్సీని వెంటనే